మహాశివరాత్రి శివ భక్తులకు సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున ఈ శివ శివరాత్రి పండుగ అనేది వస్తుందనమాట ఈ శివరాత్రి అనేది శివ మరియు శక్తి అంటే శివుని ఇంకా పార్వతి కలయిక ఒక యొక్క గొప్ప పండుగ శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నారు అనేక పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజు నుండి సృష్టి ప్రారంభమైందని చెబుతారు అనేక పురాణాలు అంటే గరుణపు పురాణం స్కంద పురాణం పద్మ పురాణం మరియు అగ్ని పురాణం మొదలైన వాటిలో శివరాత్రి గురించి చాలా క్లియర్గా చెప్పబడింది శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో శంకుని పూజించి రాత్రిపూట జాగరణ చేసి దేవుడి మంత్రాలను జపిస్తే శివుడు పరమానందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్తారు శివరాత్రి రోజు శంకరుని ఆరాధించడం వల్ల శివభక్తి శక్తితో మీకున్న మీరు కోరుకుని ఎన్ని కోరికలైనా ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని నమ్ముతారు ఇంట్లో సుఖశాంతులు శాంతి సంపద కలగాలంటే మహాశివరాత్రి నాడు ఏం చేయాలో అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి శివలింగానికి మన పచ్చి బియ్యం చక్కగా వండేసి అన్నంలాగా తయారు చేసి శివలింగంపై అన్నం నైవేద్యంగా పెట్టడం వల్ల మీ జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు తీరుతాయన్నమాట మీ ఇంట్లో అనవసరంగా ధన నష్టం జరుగుతుంది అనుకోండి శివరాత్రి రోజున శివలింగానికి కొన్ని బియ్యం గింజలతో పాటు ఒక రూపాయి నాణ్యాన్ని కూడా పెట్టండి మీరు మీ కోరికలు నెరవేర్చుకోవాలనుకున్నారనుకోండి మహాశివరాత్రి నాడు శంకర భగవానుడికి మీ ప్రియమైన భగవానుడికి బేల్పత్రాన్ని సమర్పించండి బేలో పత్రం అంటారు కదా అదనమాట అది సమర్పించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చక్కగా కడిగేసి పసుపు కుంకుమ అప్లై చేసి చక్కగా బొట్టులాగా పెట్టి దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం మీరు ఏంటంటే కోరుకుని మళ్ళీ ఆ ఆకుల్ని కత్తిరించకూడదండి కత్తిరించకుండా చక్కగా మూడు అనేది మూడు పత్రాలు కంపల్సరీ ఉండాలి అది చక్కగా కడిగి దానికి పసుపు కుంకుమ రాసి అప్పుడు మీరు దాన్ని శివలింగానికి సమర్పించండి మహాశివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దుకు మేత తినిపిస్తే కూడా చాలా మేలు కలుగుతుందంట మీ జాతకంలో గ్రహ దోషాలు ఉంటే ఎన్నో నష్టాలు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఉద్యోగంలో కూడా మనం అనేక కష్టాలు ఓడిదుడుకులుగా ఎదుర్కొంటూ ఉంటారు అంటే గ్రహ దోషాలను అనేవి దోషాలు అనేవి చాలా పవర్ఫుల్ అనమాట మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి నూట ఎనిమిది సార్లే ఎందుకు జపం చేయాలి అనేది నూట ఎనిమిది వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ టోటల్ ఎంత అవుతుంది నైన్ ఈ నైన్ అనేది ఏంజిల్ నెంబర్ అండి ఈ ఏంజిల్ నెంబర్స్ మీద అంటే ఏంజిల్ నెంబర్స్ త్రీ సిక్స్ నైన్ అనమాట ఆ త్రీ సిక్స్ నైన్ మీద కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది దాంట్లో అది కూడా మీరు చూడండి మీకు వన్ జీరో ఎయిట్కి ఉన్న ప్రాముఖ్యత అనేది మీకు తెలుస్తుంది అనమాట మీరు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నట్లయితే శివరాత్రి రోజున భార్యాభర్తలు కలిసి రుద్రాభిషేకం చేసి మంచి జీవితం గడపాలని కోరుకోవాలి ఈ పరిహారం వల్ల కూడా మీ జీవిత సమస్యలు మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి మనస్పర్ధలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోయేటట్టు చేస్తారంట ఎందుకంటే ఆ రోజు శివ పార్వతుల వివాహం జరిగింది వాళ్ళు ఆది దంపతులు కూడా అని అంటారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తారు మనని ఒకవేళ ఎవరికైతే వివాహం ఆలస్యమైంది అనుకోండి పార్వతీదేవికి ఎర్రని బట్టలు సమర్పించి ఎర్రని చీర కానీ ఏదో అలా బట్టలు సమర్పించి పచ్చిమిర్చి కూడా సమర్పించండి ఇది మీరు వివాహం చేసుకున్నట్లయితే మాతా గౌరికి సమర్పించే కొన్ని మీ ప్రార్థనలో క్రమం తప్పకుండా జోడించండి అంటే గౌరీ పార్వతి ఒకళ్ళే కాబట్టి భర్త దీర్ఘావికి కూడా గౌరీదేవి పూజలు చేస్తాం కదా అలా అనమాట మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయండి పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్యం మనకి ప్రాప్తిస్తుంది అనమాట ఈ రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల శంకరునికి అనుగ్రహం మళ్ళీ మనకేమో ఆరోగ్యం లభిస్తుంది రాగి పాత్రలో శివలింగానికి పాలు ఎప్పుడూ సమర్పించకూడదని గుర్తుంచుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి